కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 30 లక్షల రూపాయల నిధులతోని దొదు సైదాపూర్ మండలం ఆక్రోడ్లో అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ దాంతోపాటు వాటర్ ఫౌంటైన్, శివాజీ స్టాచ్యూ, వివేకానంద స్టాచ్యూ కాబట్టి అటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించాలి. దాంతోపాటు గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయల నిధులు సరిపోవని చెప్పిన తర్వాత దాన్ని కూడా 5 లక్షల రూపాయలు అదనంగా వేయడానికి ఒప్పుడు జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిధులు అన్ని కంప్లీట్గా ఎంపీగా గెలిచిన తర్వాత ఎంపీ ల్యాడ్స్ అన్నీ కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు కానీ కొన్ని కుల సంఘాలు కానీ అనేక సంఘాలు కూడా నాకు తోచిన విధంగా ఇలా సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజు కూడా అభివృద్ధి కార్యక్రమంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. బీజేపీ జమిలీ ఎలక్షన్స్కి ప్రయారిటీ ఇస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళు అలాగే ఎవరు చెప్పారు? మోడీ గారు ఫోన్ చేశారు అలాగే ఏమన్నా జమిలీ ఎలక్షన్ చెప్పింది ఎవరు? మోడీ గారు చెప్పలే, రాష్ట్రపతి చెప్పలే, ఇంకెవరు చెప్పాలో ఎవరు చెప్పారు? పాకిస్తాన్ ఫోన్ చేసిన, బంగ్లాదేశ్ ఫోన్ చేసిన జమిలీ జమిలీ అని వీళ్ళకి ఇప్పుడు భయం ఎందుకు అర్థం కాలేదు నాకు. జమిలీ ఎలక్షన్స్ అంటే ఎందుకు భయపడుతున్నారు? ఉష్ణాబాద్ కలిసిన అదే చెప్తున్నారు, సిరిసిల్ల పోయినాక అదే చెప్తున్నారు, సిద్దిపేట పోయినాక అదే చెప్తున్నారు. జమిలీ ఎన్నికలు ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా చెప్పిందా? స్పష్టత ఏమైనా ఇచ్చిందా? దాని మీద చర్చ ఎందుకు సాగుతున్నది? దాని ఎందుకు ఇంత ఆతృత ఎందుకు? వాళ్ళకు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దొరుకుతుంది పరిస్థితి, వాళ్ళకు భయపడుతున్నారు. ఎందుకంటే మోడీ చిరిష్మా ముందు ఈ నల్ల మొక్కలు చెల్లాయి, కేసీఆర్ ముఖం మీద ఓటేసే పరిస్థితి లేదు, అవునా కదా? వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులే కేసీఆర్ ముఖం మీద ముఖం పెట్టుకొని పోయే పరిస్థితి లేదు, కారు గుర్తుకు ప్రజలు ఓడేసే పరిస్థితి లేదు. ఇప్పటికే మొత్తం సర్వనాశనం చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని, ఇవాళ ప్రజలు పూర్తి వ్యతిరేకతలు ఉన్నారు. కాబట్టి దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలని చెప్పి కొంచెం కష్టపడుతున్నారు. ఎంత కవర్ చేసుకున్నా సర్వే రిపోర్ట్ అని కూడా ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి దానిలో మోడీ చరిష్మా ముందు వీళ్ళు పనిచేయరు, మళ్ళీ నాకు నా గరికా నా ఘాటుగా అయితే పరిస్థితి అని చెప్పి భయపడి వాళ్ళ జమిలీ ఎన్నికల పేరుతోని ప్రజల లోపలకు అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు, ఇంకా నిర్ణయం తీద్దాం, ఏం నిర్ణయం జరగలేదు. రాకముందే వీళ్ళకి అంత ఆతృత ఎందుకు, అంత భయం ఎందుకు నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదని చెప్పడం కోసం మళ్ళీ ఈడీ నోటీసులు అనేది కవిత, ఈడీ అనేది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇవ్వకుండా ఇవ్వలేదంటారు, మొన్న మీరే ఇవ్వకుండా మీరే ఇవ్వలేదంటది. ఇవాళ ఈడీకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు, అవి రాజ్యాంగబద్ధమైన సంస్థలు, అవి వాళ్ళు ఎవరు తప్పు చేసినా ఏ విషయం విచారణ జరిపే అధికారం వాళ్ళకు ఉన్నది. కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, దాంతో మాకు ఎలాంటి సంబంధం లేదు, దాని మీద స్పందించం కూడా మేము. రాబోయే శాసనసభ ఎలక్షన్స్ పోస్ట్ పోన్ అయితాయి అనేది ఎవరు చెప్పారు? అది రూమర్, నువ్వే రూమర్ అంటే కానీ రూమర్. భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ తగ్గడం పెరుగుతూనే ఉంటుంది, అది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎట్టి బస్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందా లేదా? ఉంది. ఆల్టర్నేటివ్ ఉన్నది మీ ఉత్సవాల కాంగ్రెస్ ఉంది, ఏమన్నా తెలంగాణలో కాంగ్రెస్ ఉందా? ఇందారు జరిగిన ఉప ఎన్నికలు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ వచ్చిందా? ఎక్కడ నుంచి పార్టీ డిపాజిట్ ఎక్కడ రాలే? దుబ్బాకలో రాలే, హుజాబాద్లో రాలే, మున్గోల్లో రాలే, జేఎస్ఎంసీలో రాలే. ఇక కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? నెక్స్ట్ ప్రభుత్వ వ్యతిరేకతతో ప్రజలు ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నారు కాబట్టి తిరిగి ఏర్పడేది ఏ ప్రభుత్వం వస్తుంది? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఇక గ్రావ్ పెరగడం తగ్గడం ఉండదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు నారాజ్ గారు? ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తారు, పార్టీ కోసం పనిచేస్తారు, సిద్ధాంతం కోసం పనిచేస్తారు, మోడీ గారి కోసం పనిచేస్తారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల కోసం పనిచేస్తారు, పేదల రాజ్యం కోసం పనిచేస్తారు, అంతే తప్ప వేరే లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి భారతీయ జనతా పార్టీని గ్రాఫ్ తగ్గింది తగ్గిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు ఒకటి, వాళ్ళు బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఇంతకుముందు కలిసి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో 18 మంది గెలిచారు ఎమ్మెల్యేలు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఎంతమంది ఉన్నారు? 12 మంది హోల్సేల్గా వికిరు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్లకు. అందుకే కేసీఆర్ ఏమనుకుంటాడంటే కాంగ్రెస్ ఒక గెలిస్తే మావాలి అనుకుంటాడు అన్నట్టు, గెలిస్తే మళ్ళీ మానలకేస్తారు కదా, అందుకే బీజేపీ గెలవద్దు. కేసీఆర్కి ఒకటే, కాంగ్రెస్ గెలిస్తే మావాలే, మా చుట్టపోలే వాళ్ళు కూడా, మా బాబాతో కాలే, వాళ్ళు గెలిస్తే మళ్ళీ మానకేస్తారు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పారు కదా, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మావాలి నేను చెప్పలే, వాళ్ళే చెప్పారు కదా. ఇప్పుడు
బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటామని చెప్పింది వాళ్ళు కోమటి వెంకట గారు చెప్పారు, జానారెడ్డి గారు చెప్పారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఇక మరి క్లారిటీ రానే వచ్చే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే క్లారిటీ రానే వచ్చే కాబట్టి నాటక అంత నాటకాలు ఇవి, దొంగ నాటకాలు అన్నీ. ఏంటంటే ఎలక్షన్ సాయంకాలం కొట్టాడుకుంటూ ఇవ్వాలి, ఎలక్షన్ల తర్వాత కలిసి ఉండాలని చెప్పి వాళ్ళ ప్లాన్. దానికంటే ముందు బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది, బీజేపీ అధికారులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ గ్రాఫ్ తగ్గాలని ప్లాన్ చేస్తుంది తప్ప అది గ్రాఫ్ తగ్గది, పెరుగుతూనే ఉంటుంది ఇంకా.